ఫ్రెండ్స్, ఇప్పుడేదైనా బ్రేక్ న్యూస్ అనేది చూస్తున్నాం. జనవరి 31 వరకు గడువు అయితే ఉందండి, వెంటనే ఈ పని చేయండి, లేదంటే మీ రేషన్ కార్డు రద్దు అవుతుంది. అలాగే మీకు ప్రతి నెల రేషన్ కూడా ఇవ్వరండి. ఈ ఒక్క పని అయితే కంపల్సరీగా చేయండి. అయితే అదేంటి, వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే, తెలంగాణలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం చేపట్టిన ఈ కేవైసీ ప్రక్రియ గడువు సమీపిస్తుంది. ఈ నెల అంటే జనవరి 31 వరకు కేవైసీ చేసుకునేందుకు అవకాశం ఉంది. రేషన్ కార్డులోని పేరు ఉన్నవారు దగ్గరలోని ఏదైనా రేషన్ దుకాణానికి వెళ్ళి ఆధార్ నెంబర్ చెప్పి వేలు ముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది. జనవరి 31లోగా కేవైసీ పూర్తి చేసుకుని వారికి రేషన్ కట్ అవుతుంది. అదేవిధంగా రేషన్ కార్డు రద్దవుతుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా ఎవరన్నా ఈ కేవైసీ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే అయితే చేసుకోనండి. ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి.